దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 37వ కీర్తన 5వ చరణము. నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఈ వాగ్దానమును మంచి దేవుడైన యేసయ్య నేడు మనందరి జీవితములలో సఫలపరుచునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే, సర్వశక్తిమంతుడైన యెహోవా దేవుని యందు నమ్మకముంచి మేలు చేయుచు, దేశమందు నివసించి సత్యమును అనుసరించుచు, ఆయనను బట్టి సంతోషించుచు, మన స్వబుద్ధిపై ఆధారపడకుండా మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకముంచి మన ప్రవర్తన అంతటిపై ఆయన అధికారమునకు ఒప్పుకొనుచు, మన మార్గమును మన పని యావత్తును ఆయనకు అప్పగించినప్పుడు మన దేవుడైన యెహోవా మన పక్షముగా మనకు తోడై ఉండి మన హృదయ వాంఛలన్నిటినీ సఫలపరిచి మన పనులన్నిటినీ చక్కబరిచి మన కార్యములన్నిటినీ నెరవేర్చుదునని నేడు ఆయన మనకు వాగ్దానమును చేస్తున్నారు. మన దేవుని మాట సత్యము. ఆయన వాగ్దానములు నమ్మదగినవియు, అవి పూర్ణ అంగీకారమునకు యోగ్యకరమైనవి. నిజముగా ఆయన మార్గములను అనుసరించుచు ఆయన యందు నమ్మకముంచు వారికి ఆయన ధన్యకరమైన జీవితమును దయచేస్తారు. మన దేవుడు సర్వోన్నతుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యములైనవి ఏమీయునూ లేవు. ఆయన శక్తిని నమ్ముట మన వల్లైతే నమ్ముచున్న మనకు సమస్తమును సాధ్యమే. అలనాడు అబ్రహాము శారాలు దేవునిని నమ్మారు. తనకు 100 సంవత్సరముల వయసులో, శారాకు 90 సంవత్సరముల వయసులో దేవుడు వారిని జ్ఞాపకమును చేసుకోగా వారు ఇస్సాకునకు జన్మనిచ్చారు. ఇట్టివి జరుగుట మనుషులకైతే అసాధ్యమే గాని మన పరమ తండ్రికి అసాధ్యములైనవి ఏమైనా ఉన్నాయా? ఆయన యందు నమ్మకముంచు వారి కొరకు ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు. ఆయన యందు నమ్మకముంచు వారికి దేవుడిచ్చే ధన్యతలేమనగా, మొదటిగా దేవుని యందు నమ్మకముంచు వారు కదలక నిత్యము నిలిచి ఉండు సియోను కొండవలే ఉంటారు. ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా, ఎంత కష్టమొచ్చినా, మన చుట్టూ శత్రువులు చుట్టుముట్టి మనలను కలవరపరచుచు మనకు నెమ్మది లేకుండా చేసినా, గాఢాంధకారపు పరిస్థితుల మధ్యను మనమున్నను మనకు ఏ అపాయమును కలగకుండా దేవుడు మనలను స్థిరపరిచి కాపాడతారు. ఏ తెగులును మన గుడారమునకు సమీపించకుండా, నాశనకరమైన తెగుల బారిన మనము పడకుండా మనము బ్రతుకునంత కాలము కృపాక్షేమములతో ఆయన మనలను నడిపిస్తారు. రెండవదిగా, యెహోవా యందు నమ్మకముంచు వారిని కృప ఆవరిస్తుంది. మనము ఎన్నిక లేని వారమైనను, మనము అల్పులమైనను, మనకు ఏ యోగ్యత లేకపోయినను ఆయన మనలను ప్రేమించి మనలను కోరుకుని పనికిరాని మనలను అనేకులకు ఉపయోగపడు పాత్రగా మలచుకుని ఏ యోగ్యత ఏ అర్హత లేని మనలను ఆయన కనికరించి మన దోషములను భరించుచు శాశ్వతమైన ప్రేమతో ఆయన మనలను ప్రేమించుచు విడువక మన ఎడల కృపచూపు కృపామయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు. నేడు మనము ఈ స్థితిలో సజీవముగా క్షేమముగా ఉన్నామంటే ఆయన కృపయే కారణము. ఘనులైన వారికి లేని గొప్ప భాగ్యం ఆయన కృపను బట్టి నేడు మనము పొందుకుంటూ ఉన్నాము. మన దేవుడైన యెహోవా యందు పూర్ణ హృదయముతో నమ్మకముంచి ఆయన నేడు మనకు అనుగ్రహించే ధన్యకరమైన జీవితమును మనమందరమును పొందుకుందాము.
నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి అయిన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో మీకు కోట్ల కొలదిగా మా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మరొక రోజు ఈ వాగ్దానము ద్వారా మమ్మను దర్శించినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాము. ఎవరైతే నిన్ను నమ్ముకుంటారో వారి జీవితములలో మీరు వారి పక్షముగా ఉండి వారి కార్యములన్నిటినీ సఫలపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా మమ్మను బలపరిచారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే భాగ్యమును నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసు క్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.